జగన్ సీరియస్ డెసిషన్ ఏంటంటే వైసీపీ అధినేత జగన్ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం తన పాదయాత్ర ద్వారా నింపుతున్నారు. తాను యాత్ర చేసే జిల్లాల్లోనే కాకుండా మిగిలిన జిల్లాల్లో కూడా పార్టీ నేతలు ప్రజల్లో ఉండేలా ఎప్పటికప్పుడు కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. జగన్ పాదయాత్రలో ఉన్నప్పటికీ నవరత్నాల సభలు, పల్లె నిద్ర వంటి కార్యక్రమాలు చేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే అక్కడి నేతలు పార్టీ అప్పగించిన కార్యక్రమాలను చేశారు. కొన్ని జిల్లాల్లో మమ అనిపించారు. ఇది తెలుసుకున్న జగన్ పార్టీ నేతలకు సీరియస్గానే క్లాస్ పీకారు. తాను పాదయాత్రలో ఉంటే నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేపట్టకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తన పాదయాత్రకు ఎవరూ రావాల్సిన అవసరం లేదని, కేవలం ఆ జిల్లాకు చెందిన నేతలే పాదయాత్రలో పాల్గొంటే చాలన్న సమాచారాన్ని అన్ని జిల్లాల నేతలకు పంపారు. ఎక్కువ మంది పార్టీ నేతలు జగన్ పాదయాత్రలోనే ఉంటున్నారు. నియోజకవర్గాలకు వెళ్లకుండా జగన్ వెంట నడిచేందుకే ఎక్కువ ఇష్టపడుతున్నారు. కేవలం నేతలే కాకుండా వారి అనుచరగణం కూడా పాదయాత్ర వద్దనే ఉండడంతో వారికి భోజన ఏర్పాట్లు, వసతి కూడా కష్టంగా మారింది. దీంతో జగన్, స్థానిక నేతలు తప్ప పాదయాత్రలో ఎవరూ ఉండాల్సిన అవసరం లేదని, మీ జిల్లాకు వచ్చినప్పుడు కలిసి నడవచ్చని సూచించి పంపించి వేశారు. సీనియర్ నేతలకు మాత్రం ఇందుకు మినహాయింపు ఉంటుంది. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న సూచనలతో జగన్ తన శిబిరం నుంచే జిల్లా నేతలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వారీగా నివేదికలు తెప్పించుకుంటున్న జగన్ కొంత వెనుకబడి ఉన్న నేతలతో నేరుగా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక వైసీపీ నేత తన నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. ఆయన గత 15 రోజులుగా నియోజకవర్గంలో లేకుండా హైదరాబాద్లోనే ఉంటున్నట్లు జగన్కు సమాచారం అందడంతో ఆయనతో నేరుగా ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలిసింది. అయితే పర్సనల్ పని మీద వచ్చానని వివరణ ఇచ్చుకున్న జగన్ ఆ నేతకు సీరియస్గానే క్లాస్ పీకినట్లు సమాచారం. ఇక ఈ నెల 28వ తేదీన జగన్ నెల్లూరు జిల్లాలో 1000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ వాక్ విత్ జగన్ అనే కార్యక్రమం చేపట్టింది. గత 7 నవంబర్ 6వ తేదీన ఇడుపులపాయలో చేపట్టిన పాదయాత్ర నెల్లూరు జిల్లాలో 1000 కిలోమీటర్లకు చేరుకోనుంది. ఈ సందర్భంగా తన పాదయాత్ర వద్దకు ఎవరు రావాల్సిన అవసరం లేకుండా నియోజకవర్గంలోనే జగన్ వాక్ విత్ జగన్ అనే కార్యక్రమాన్ని రూపొందించారు. జగనన్నతో కలిసి నడుద్దామనే పేరు మీద జరిగే ఈ కార్యక్రమాన్ని ఈ నెల 28వ తేదీన ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాలు, 100 కేంద్రాల్లో అక్కడి నేతలు పాదయాత్ర చేయాల్సి ఉంటుందని అన్నారు. దేశ విదేశాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది వైసీపీ. మొత్తం 700 ప్రదేశాల్లో వాక్ విత్ జగన్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జగన్ పాదయాత్రకు సంఘీభావం ఈ వాక్ విత్ జగన్ కార్యక్రమం జరుగుతుంది. వైసీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని జగన్ భావిస్తున్నారు.